ఎలా ఉంటారు? చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఒక డైరెక్టర్ చిన్న డైరెక్టర్ అయినా కూడా ప్రభాస్ అవకాశం ఇవ్వటం ఆయనకి, అంత మంచి బాగా యాక్షన్ మూవీ, ఏదో ఇంటర్నేషనల్ మూవీ అంటున్నారు అందరూ, రిపోర్ట్స్ అయితే వచ్చాయి ఆల్రెడీ, బాగుందని అంటున్నారు. మరి అవునండి, ఎప్పుడు అదే అలవాటు, ఎందుకంటే వాళ్ళతో చూసి వాళ్ళు చెప్తేనే కదా మాకు డై హార్డ్ ఫ్యాన్స్ చెప్పాలి కదా మాకు ఎలా ఉందో మూవీ అలా అన్నది అనేసి, దానికోసం ఇక్కడ చూడటం. అదే ఎక్స్పెక్ట్ ఎక్కువ ఉంటుంది మరి, అది కూడా మాకు కానీ బాగుంటుందని అనుకుంటున్నాం. మరి ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి సినిమా మీద బాగా అయిపోయింది. అవునవును, వైజాగ్ కూడా సినిమా మీద మంచి అయిపోయింది. అవునవును, రివ్యూస్ కూడా ఎలా వస్తాయి? రిపోర్ట్స్ కూడా చాలా బాగున్నాయి మరి, చాలా సీన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రభాస్ అయితే ఇంకా అసలు చాలా అందంగా ఉన్నారు, సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్ మాత్రం చాలా ఒక ఇంగ్లీష్ మూవీ చూసేటట్టుగా ఉంది, అదే అందరూ ఎక్స్పెక్ట్ చేసి చాలా అలాగే ఉందనే చెప్తున్నారు అందరూ. సారు అక్కడ చూస్తున్నారు, లేదు లేదు సార్ ఇక్కడే ఉన్నారు, ప్రభాస్ సార్ దుబాయ్లో ఉన్నారు. ఎప్పుడు రిలీజ్కి ఇక్కడ ఉండరు కదా బాబు, మీ అందరికీ తెలుసు కదా. చివరి 40 నిమిషాలు హాలీవుడ్ రేంజ్లో ఉందంటున్నారు, చాలా అద్భుతంగా ఉందని అదే అందరూ రిపోర్ట్ అదే చెప్తున్నారండి. చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ, చాలా అద్భుతమైన మూవీ. ఒక డైరెక్టర్ చిన్న డైరెక్టర్లకి అవకాశం ఇవ్వడం అనేది ప్రభాస్తోనే ప్రూవ్ చేశారు ఆయన. అంత ఒక బాహుబలి హీరో అయ్యి, ఇంటర్నేషనల్ హీరో అయ్యి, ఒక చిన్న డైరెక్టర్ని కూడా ఎంకరేజ్ చేయడం అనేది ప్రభాస్ ఒక గొప్పతనం. సో సుజిత్ కూడా అంత అద్భుతంగా తీసేయడని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. చెప్తాం చూద్దాం, అది ఇంకా రోజు మీరే చెప్తారు మాకు తిరిగి ఎన్ని కోట్లు కలెక్షన్. అలాగే లేదు, ఫ్యాన్స్ అందరినీ దృష్టిలో పెట్టి తీస్తారు, కానీ ఒక్కరికే పరిమితం అవ్వరు కదా. అదే అదే, ఇంకా అందరూ చూడాలి కదా అని ఇంటర్నేషనల్ లెవెల్లో తీసారని అంటున్నారు. అవునవును, అమ్మాయి కూడా మంచి పేరు వచ్చింది, అమ్మాయి కూడా బాగా చేసిందని చెప్పడం జరిగింది. సో సినిమా చూసాక చెప్తాం, థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ.